అధికారి ఫోన్ ఆమె చెప్తున్నారు. మామూలుగా ఈవీఎంలలో పెద్ద వేల ఓట్ల తేడా రావడం సమస్య అయినా, వందలు ఒక 1000 లోపు ఓట్లు ఉంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు అని ఎక్స్పర్ట్స్ అప్పుడప్పుడు చెప్పినటువంటి ఉదాహరణ కూడా ఉంది. దాంతో దీని మీద తీవ్రమైన దుమానం వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ఆఖరికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే కూడా వచ్చి రాహుల్ గాంధీ పోటీ చేసిన వైనాడ్లో కానీ లేకపోతే ఇక్కడ అక్కడ రాయ్బరేలీలో కానీ ఇవే ఈవీఎంలు వాడాము, ఇవి తప్పు అనేటైతే కనుక రాహుల్ గాంధీ కూడా రాజీనామా చేస్తాడా, ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇది ఒక పెద్ద పెద్ద సమస్యగా మారిపోయింది, ఒక దుమారం. దీని మీద ఒక సమాధానం కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పొచ్చు. ఈ చర్చ జరుగుతుండగా నిన్న నాకు ఓకే కార్యం ఎవరో పుస్తకం పంపించారు ఏమని, 2010లో స్వయంగా జీవీఎల్ అధికార పార్టీ కేంద్ర అధికార పార్టీకి సంబంధించిన ఈయన ఒక బుక్ రాశాడు. ఓకే, అసలు డెమోక్రసీ ఏమైపోతుంది, ఈ ఈవీఎంలు ఈవీఎంలకు వీవీప్యాట్లు పెడితే తప్ప అది సంపూర్ణం కాదని ఆయన పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి చంద్రబాబు నాయుడు గారు ముందు మాట రాశారు, జీవీఎల్ రాసిన దానికి వీవీప్యాట్లు ఉండాలని. ఎల్కే అద్వానీ ఇంకా పెద్ద ముందు మాట రాశారు. ఓకే, అందులో ఆయన చెప్పేది ఏంటంటే వీవీప్యాట్స్ వాడడం అనేది దీనికి ఉన్న అదే, కెనడీ చెప్పింది కూడా అదే. కాబట్టి ఇక్కడ ఈ సమస్యను మనము కేవలం పరిమితంగా చూడడం కాకుండా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఇదిగోండి, డెమోక్రసీ అట్ రిస్క్, ఇది 2010. ఓకే, 2004లో మొదటిసారి పూర్తి స్థాయిలో ఇది వాడారు ఈ పుస్తకానికి. చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు మాట రాశారు, ఎల్కే అద్వానీ గారు ఒక ముందు మాట రాశారు. సో వీవీప్యాట్లు పూర్తిగా వాడితే తప్ప ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి ఏంటి అనేది చెక్ చేసేటటువంటి అవకాశం లేదు అన్నది జీవీఎల్ నరసింహారావు ఈ పుస్తకంలో ప్రూవ్ చేశాడు. ఓకే, అంటే అమెరికాలో ఎట్లా ఉంది, జర్మనీలో ఎట్లా ఉందని. మరి ఇప్పుడు చర్చ వచ్చింది కాబట్టి, ఇది అయిన తర్వాత కపిల్ సిబ్బల్ సీనియర్ అడ్వకేటు, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మేమేం చేస్తాం మహానుభావ, సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని నమ్మమని చెప్పింది, సుప్రీంకోర్టు నమ్మితే ఇంకా మేమేం చేస్తాము, సుప్రీంకోర్టు వాళ్ళని నమ్ముతుంది, వాళ్ళు ఈవీఎంలను నమ్ముతారు, మేము కూడా నమ్మాలి, ఇలా నమ్మడం కాదు కదా డెమోక్రసీ అంటే, ఓకే అకౌంటబిలిటీ ఉండాలి కదా అన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, ఇది వచ్చినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు దాన్ని చాలా ఎక్కువగా మా వాదన మేము చేస్తానే దాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. సో ఈ సమస్య ఆ సమస్య మనం ముడిపెట్టక్కర్లేదు. కానీ ఈ దేశంలో డెమోక్రసీ చర్చ జరుగుతుంది, ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇక 48 ఓట్లు అంటే ఒక కొన్ని చాలు కదా, అది కూడా లోక్సభలో. అవును, ఇంకొకటేమో 140 ఈవీఎంలలో అంటే 140 నియోజకవర్గాల్లో ఎంచిన ఓట్లకు వేసిన ఓట్లకు తేడా ఉంది అని వైరల్లో ఒక ఆమె చాలా వివరమైన వ్యాసం, ఆమె ఎక్స్పర్ట్ ఆ విషయంలో. ఆ లెక్కలు ఉన్నాయి కొన్నిట్లో, ఒక చోట అయితే 16,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకో చోట్ల 2,000 ఓట్లు తక్కువ ఉన్నాయి. అసలు ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి, వీటి మీద జవాబు లేదు. సో ఈ ప్రశ్న లేదనడం వల్ల ఏమి ఉపయోగం లేదు. మనం గెలిచినా ఓడినా రాజకీయ పార్టీలు దీన్ని కాపాడి సరిగ్గా వ్యవస్థ మీద నియంత్రణ ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఓకే సార్, మరొక కీలక అంశం, ఎట్టకేలకి ప్రభుత్వం ఏర్పాటు చేశారు, మంత్రివర్గం కూడా రెడీ అయ్యింది, కానీ కొన్ని కీలక పదవులు కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో మొదటి వరుసలో ఉన్నవాళ్ళు వంగవీటి కుటుంబీకులు, వంగవీటి రాధ, అదో ఫైర్ బ్రాండ్.